హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సనస్ బ్లాగర్ నేను మీ నరేష్ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీ గణేష ఈరోజు మనము దుల్పేట్లోని ఫేమస్ ప్లేస్ అయిన సుందర్ కళాకారు వారి షెడ్కి వచ్చేసాము ఇక్కడైతే చాలా భారీ భారీ అండ్ డిఫరెంట్ వినాయక విగ్రహాలు మనకి దర్శనం ఇస్తాయి ఇక్కడ చాలా బాగుంటాయి వినాయకుడు అయితే ఫేమస్ ప్లేస్ అనుకోండి ఈ వినాయకుడు మనకి ఒక చేతిలో ధనుష్ అలాగే ఇంకో చేతిలో పరశురాముని కత్తి పట్టుకొని సేమ్ పరశురాముని గెటప్లో నాలుగు చేతులతో మనకి కనిపిస్తున్నాడు ఈ వినాయకుడు అయితే అలాగే పక్కన మనకి ఇంకో వినాయకుడు ఉన్నాడు పాము ఉండి కింద దానిపైన గరుడ పక్షి అండ్ అలాగే దానిపైన వినాయకుడు నించొని చాలా భారీ ఆకారంతో చాలా హైట్లో ఉన్నాడు వినాయకుడు అయితే మనకి కండువా వచ్చేసి అయితే చాలా పెద్ద ఉంది ఈ వినాయకుంది అండ్ హైట్ కూడా చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు అలాగే మనకి పక్కన ఇంకొక వినాయకుడు ఉన్నాడు భారీ ఆకారంలో ఉన్నాడు ఈ వినాయకుడు కూడా చూడ్డానికి చాలా సూపర్గా ఉన్నాడు కలరింగ్ ఆభరణాలు కూడా చాలా బాగా వేశారు పెయింటింగ్ కూడా చాలా బాగుంది వినాయకుందైతే విడల్పులో కూడా చాలా పెద్దగా ఉంది ఈ వినాయక విగ్రహం అయితే ఇక మన సుందర్ కళాకారు నుంచి కాస్త బయటికి వెళ్ళగానే మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో వినాయకుళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి వినాయకుళ్ళు చూడడానికి మాత్రము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి వినాయకుళ్ళు ఇక్కడ చాలా బాగున్నాయి చూడడానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ వినాయకుళ్ళు ఈ వినాయకుడు వచ్చేసి మనకి చివరిలో కనిపిస్తున్న వినాయకుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి రాముడు లక్ష్మణుడు కనిపిస్తున్నారు ఈ వినాయకుడు కూడా చాలా సూపర్ గా ఉంది చూడ్డానికి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు వినాయకునికి ఇంకా పక్కన మనకి జై శ్రీ కేదార్ అని ఒక మూర్తి కనిపిస్తుంది కేదార్నాథ్ మొత్తం సెటప్ ఉంది వినాయకుడికి రైట్ సైడ్ లో మనకి కేదార్నాథ్ టెంపుల్ ఫుల్ సెటప్ వేశారు ఇది కూడా చాలా సూపర్ గా ఉంది చూడడానికి హైట్ కూడా చాలా పెద్దగా ఉంది వినాయకుడు కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నాడు అలాగే మనకి వినాయకుడి లెఫ్ట్ సైడ్లో చూస్తే మాత్రం శివుడు కూర్చొని ఉన్నాడు ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని కనిపిస్తున్నాడు ఇవి శివుడు అయితే హెయిర్స్ ఈ శివుడి హెయిర్స్ ఓపెన్ అయి ఉండి లో మనకి గంగాదేవి కనిపిస్తుంది అయితే సూపర్ గా ఉండు వినాయకుడు డిఫరెంట్ కలర్ లో చాలా బాగున్నాడు అలాగే మనకి పక్కన రాధాకృష్ణుడి గెటప్ లో మనకి ఈ మూర్తి కనిపిస్తుంది ఈ మూర్తి కూడా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ గా కలర్ లో చాలా బాగుంది చూడడానికి వినాయకుడికి రైట్ సైడ్ లో మనకి గోమాత కనిపిస్తుంది అలాగే మనకి కింది వైపు చూస్తే మాత్రము సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాధాకృష్ణు లాగానే ఉంది సో పై నుంచి అయితే ఫేస్ కూడా చాలా సూపర్ గా ఉంది ఫ్లూట్ ఒకటి పెట్టలేదు పెడతారొచ్చు నాకు తెలిసి సో ఫుల్గా అయితే వ్యూ ఇలా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కొత్త వీడియోస్తో మీ ముందుకుంటాను అప్పటి వరకు జై శ్రీరామ్ జై శ్రీ గణేష